జూలై 1వ తేదీ నుంచి రామేంపేట మున్సిపాలిటీలో నిషేధిత ప్లాస్టిక్ కవర్లు సింగిల్ యూజ్ 16 రకాల ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తున్నట్లు 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న కవర్లు వాడుతున్నారని అలా వాడినట్లయితే ఆ షాపుల యజమానులపై జరిమానా విధించడం జరుగుతుందని రామేంపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. జూలై 1వ తేదీ నుంచి ప్లాస్టిక్ నిషేధం కొనసాగుతుందన్నారు. ప్రతి ఒక్కటి పట్టణ ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా కానీ మీరు గమనించవలసింది ఏమంటే సింగిల్ యూజ్ రకాల పలాన రకాల ఐటమ్స్ ఉన్నాయి, దాన్ని ఎవరు కూడా యూజ్ చేయొద్దు. దయచేసి ఒకవేళ యూజ్ చేసినప్పుడు మా దృష్టికి వచ్చినా మేము దాని పెనాల్టీగా 500 నుంచి 25,000 వరకు పెనాల్టీ విధించినప్పుడు దాని సందేశాలు ఆదేశించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలి. లేని పక్షంతో పర్యావరణాన్ని రక్షించకుండా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి మీ మీద కమండ్ శిక్షణ చర్యలతో పాటు పెనాల్టీ కూడా విధిస్తాం. కాబట్టి పట్టణ ప్రజలు పట్టణ ప్రజలు ఎప్పుడైతే సహకరిస్తారో అప్పుడు పర్యావరణం రక్షించట్లయితే. కాబట్టి ముందస్తుగా వ్యాపారస్తుల మీద మేము రైడింగ్ చేయాలని మీకు తెలియజేస్తున్నాము. మేము రైడింగ్ చేసినప్పుడు ఇట్లా పట్టుబడితే ఖచ్చితంగా మీకు పెనాల్టీ మాత్రం బాధ్యతలు ఉంటాయి. ఇది తీవ్రమైన చర్యగా భావిస్తున్నాం మేము. అందుకే కంపల్సరీ వ్యాపారస్తులు పుల్ల ఎక్కువ శాతంగా పండ్ల వ్యాపారస్తులు బాగా సింగిల్ యూజ్ చేస్తారు. వాళ్ళకు ఇంతకుముందు గతంలో కూడా వాళ్ళ పర్యావరణం వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. అలాగే కిరాణా షాపు వాళ్ళు కూడా మీరు గ్రహించి చికెన్ సెంటర్ కూడా మీరు కంపల్సరిగా మీరు సింగిల్ యూజ్ అనేది ప్లాస్టిక్ మాత్రం వాడవద్దు. జూలై 1 తర్వాత మా సిబ్బంది ఏ టైంలోనైనా మీ షాపులపై తనిఖీలకు నిర్వహించబడతారు. కాబట్టి అట్టి సమయంలో దొరికినట్లయితే తీవ్రమైన నష్టపరిహారంతో అంటే పెనాల్టీ విధించి మీరు ఇబ్బంది శాఖపరమైన చర్యలు తీసుకోబడుతుందని తెలియజేస్తుంది.